హలో అండి, రైతులందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్రం చాని. ఈ సంవత్సరం సీజన్ స్టార్ట్ అయిపోయింది. పత్తి రైతులకు అధిక దిగుబడినిచ్చి ప్రతికూల వాతావరణంలోనూ అనుకూలంగా ఉండి బెట్ట పరిస్థితులను సైతం తట్టుకొని కొంతమేర రసం పీల్చు పురుగులను కూడా తట్టుకునే పత్తి విత్తనాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పత్తి పండించడానికి సిద్ధంగా ఉన్న రైతు విత్తనాల ఎంపికలు ఖచ్చితంగా ఉండేది రాశి కంపెనీ అండి. ఈ కంపెనీ నుంచి ఇదివరకు చాలా విత్తనాలు వచ్చాయి. అయితే మధ్యస్థ తేలికపాటి నేలకి ఆ రాశి వారి నీయో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కొంతమేరకు బెట్ట పరిస్థితులను తట్టుకొని కాయ సైజు మధ్యస్థంగా ఉండి అదేవిధంగా వర్షాధారం మరియు నీటిపారుదలకు అనుకూలంగా ఉండి చెట్టు కింద నుంచి పైదాకా కాయలు కాస్తూ కొంతమేరకు గులాబీ రంగు పురుగును కూడా తట్టుకుంటుంది. నెక్స్ట్ విత్తనం వచ్చేసి కావేరీ సీడ్స్ వారి మనీ మేకర్ అండి. కాయ సైజు పెద్దదిగా ఉండి కొంతవరకు నీటి ఎద్దడిని కూడా తట్టుకొని బలమైన మరియు మధ్యస్థ నేలలకు అనుకూలంగా ఉంటుంది. రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. నీటిపారుదల కింద అయితే చెట్టు బాగా పెరిగి చెట్టు కింద నుంచి పైదాకా విపరీతమైన కాయ ఉంటుంది. నీటిపారుదల కింద పండించే వారికి కావేరీ సీడ్స్ వారి మనీ మేకర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మరొక విత్తనం నూజివీర్ సీడ్స్ వారి నవనీత అండి. ఇది కాయ సైజు మధ్యస్థంగా ఉండి బలమైన మరియు తేలికపాటి భూములకు అనుకూలంగా ఉండి బెట్ట పరిస్థితుల్లోనూ నీటి ఎద్దడిని తట్టుకొని చెట్టు పచ్చగా పెరుగుతుంది. కొంతమేరకు రసం పీల్చు పురుగులను కూడా తట్టుకోగలదు. నెక్స్ట్ విత్తనం గురించి మాట్లాడుకుంటే బయో సీడ్స్ వారి బిందాస్ అండి. ఇది బలమైన నీటిపారుదల భూములకి అద్భుతంగా పనిచేస్తుంది. చెట్టంతా కొమ్మలు వచ్చి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తూ చెట్టు ఏపుగా పెరుగుతుందండి. అదేవిధంగా వీటి కొమ్మలు కూడా చాలా దూరంగా వెళ్ళి చెట్టు నిండా కాయలు కాస్తుంది. రసం పీల్చే పురుగులను కొంతమేరకు తట్టుకున్నా అయితే గులాబీ రంగు పురుగు ఉధృతంగా ఉన్న ఏరియాల్లో మాత్రం దీన్ని వేసుకోపోవడమే మంచిది. కానీ పంట విషయంలో అదేవిధంగా దిగుబడి విషయంలో డోకా లేదండి. ఇక నెక్స్ట్ పత్తి విత్తనం తులసి సీడ్స్ వారి 7. నీటిపారుదల కింద మరియు వర్షాధారానికి అనుకూలంగా ఉండి బలమైన మధ్యస్థ మరియు తేలికపాటి భూముల్లో అనుకూలంగా ఉంటుంది. నీటిపారుదల కింద అదేవిధంగా వర్షాధారం కింద రెండింటి కింద సాగు చేసుకోవచ్చు. కొంతమేరకు రసం పీల్చే పురుగులను కూడా తట్టుకోగలదు. బెస్ట్ పత్తి విత్తనాల గురించి మన ఛానల్లో ఇదివరకు ఒక వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రైతు మిత్ర జాని సైనింగ్ ఆఫ్.